ఎంత సీరియస్ ఎమోషన్ కి రీజన్ ఏంటంటే చూడండి, అ ఫ్యూ మూమెంట్స్ బిఫోర్ ఏం జరిగిందో చూడండి, చూడండి మీకే అర్థం అవుతుంది, చూడండి నా ఎక్సైట్మెంట్, అసలు నా ఎక్సైట్మెంట్ మీరే చూడండి, మీరే చూడండి. హలో గైస్, మొత్తానికి ద డి డే హ్యాస్ కమ్. అసలు రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు, అసలు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఆల్రెడీ ఇండియాలో రిలీజ్ అయిపోయింది, దద్దరి వెళ్ళిపోతుంది, అండ్ చిన్న చిన్న స్నిపెట్స్, అసలు ట్విస్ట్లు టర్న్లు అన్ని చెప్పేస్తున్నారు, స్పాయిలర్స్ కూడా బయట రిలీజ్ చేసి ఫోటోలు కూడా పెట్టేస్తున్నారు. మీ అందరికీ పెద్ద దండవరా బాబు. అండ్ పుష్ప షోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మూవీ డే గైస్, సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ద వే టు ద థియేటర్, ఫస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమా చూసి తర్వాత పుష్ప సినిమా చూడడానికి వెళ్తున్నాను. హలో గైస్, హియర్ వి గో, AMC థియేటర్ కి వచ్చేసాం. అండ్ లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకొని మాస్క్ పెట్టుకొని సేఫ్ గా సినిమా చూసి స్పైడర్ మ్యాన్ అండ్ మన పుష్ప రెండు సినిమాల్ని సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. సినిమా అయిపోయిన వెంటనే మనం మాట్లాడుకుందాం సినిమా ఎలా ఉందో. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ గైస్, సో లెట్స్ వాచ్ ద మూవీ అండ్ లెట్స్ ఎంజాయ్ ద మూవీ అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ ఆఫ్టర్ ద మూవీ. ఐఎమ్ గోయింగ్ ఇన్ అండ్ లెట్స్ క్యాచ్ అప్ ఆఫ్టర్ ద మూవీ. డోంట్ వరీ, డిసప్పాయింటెడ్ ఎక్స్ప్రెషన్ మొహమ్మద్ కనిపించాలి కదా అని చెప్పి మాస్క్ తీస్తున్నాను. నేను థియేటర్లో చాలా దూరంగా ఉన్నాను, చుట్టుపక్కల జనాలు ఎవరు లేరు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మరి స్పైడర్ మ్యాన్ మొత్తం కంప్లీట్గా అన్ని షోస్ అన్ని స్క్రీన్స్ ఆక్యుపై చేయడం వల్లనో, లేకపోతే మరి నిజంగానే డ్రైవ్ రాలేదో కోడ్ రాలేదో ఏమో తెలియదు మన కర్మ కానీ, పుష్ప షో క్యాన్సిల్ చేశాడు బ్రో. సో ఇంక ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఎక్సైట్మెంట్ మొత్తాన్ని కంప్లీట్గా నీళ్లు జల్లేసి థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నాడు నన్ను. స్పైడర్ మ్యాన్ సినిమా చూసేసిన తర్వాత వీడిని ఈ AMC వాడిని నటి రోడ్డు మీద నించోబెట్టి వాడిని ఏం చేసినా తప్పలేదన్నమాట. అసలు చాలా ఎక్సైట్మెంట్గా పుష్ప సినిమా చూద్దాం అని చెప్పి వచ్చాను. సో బేసిక్గా సినిమా పిక్చర్ రివ్యూ ఇవ్వడం ఒక ఎత్తు, కానీ ఫస్ట్ డే ప్రీమియర్ చూడటంలో ఆ కిక్కే వేరు గైస్. సో అందుకని చెప్పి ఆ కిక్ మిస్ అవుతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. కానీ ఏం చేస్తాం, సినిమా పిక్చర్ రివ్యూ నా సైడ్ నుంచి నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ అట్లీస్ట్ ప్రీమియర్ షో ఆడియన్స్ రెస్పాన్స్ అండ్ ఈ సినిమాని ఎట్లకొట్లా వేరే లొకేషన్ నుంచి కానీ లేకపోతే ఇండియా నుంచి కానీ ఎవరోకల చేత కవర్ చేయించి అట్లీస్ట్ సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీరు మా ఛానల్లోకి వస్తారు కాబట్టి ఆ సినిమా ఎలా ఉంది అనేది ఫేర్గా మీకు చెప్పడానికి అట్లీస్ట్ ట్రై చేస్తాం. అండ్ రేపు డెఫినెట్గా ప్లే చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు, టికెట్ కూడా ఇచ్చాడు రేపటికి, వాటిది క్యాన్సిల్ చేసి తగలెట్టి. సో అట్లీస్ట్ రేపైనా సరే నేను వచ్చి ఆ సినిమా చూసి పుష్ప గురించి మనం మాట్లాడుకుందాం. నేనైతే అప్పటి వరకు పుష్ప గురించి అక్కడ రివ్యూస్ ఏమి చదవదలుచుకోలేదు అండ్ స్పాయిలర్స్ అవి ఏమి విందల్చుకోలేదు. మొత్తానికి ఇయర్ బిగినింగ్ లో క్రాక్ కి ఏం జరిగిందో, ఇయర్ ఎండింగ్ లో పుష్ప కూడా అదే తగలెట్టారనమాట మా థియేటర్ వాళ్ళు ఇక్కడ మేము ఉన్న లొకేషన్ లో. సో మొత్తానికి అది పుష్ప సినిమా చూడలేకపోతున్నందుకు చాలా చింతిస్తూ ఇంకేం చేస్తాం, స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్ళి అట్లీస్ట్ స్పైడర్ మ్యాన్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని చాలా ఎక్సైటింగ్ గా స్టార్ట్ చేశాను, మొత్తానికి ఎండ్ చేయడం ఇలా డిసప్పాయింటింగ్ గా ఎండ్ చేయాల్సి వస్తుంది. సరే ఏం చేస్తాం, షో స్టార్ట్ అవుతుందంట, స్పైడర్ మ్యాన్ షో స్టార్ట్ అవుతుందంట. మీరు మాత్రం పుష్ప చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. టుమారో విల్ టాక్ అబౌట్ పుష్ప, బట్ స్టే ట్యూన్డ్. మన ఛానల్లో పుష్ప ఆడియన్స్ రెస్పాన్స్ అండ్ ఒక రివ్యూ కూడా రాబోతుంది. సో స్టే ట్యూన్డ్ గైస్, వీ విల్ కవర్ ఇట్ ఫర్ యూ అండ్ టుమారో విల్ టాక్ అబౌట్ పుష్ప. అంతవరకు కర్మ తగ్గేదేలే కాదు, మొత్తం రివర్స్ చేశాడు మా వాడు. ఈ AMC